ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య, స్థానిక వైసీపీ నాయకులు పల్లంరెడ్డి జనార్దన్ రెడ్డితో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల బ్రోచర్ ని అందిస్తూ ఏవైనా సమస్యలు ఉన్నాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు నెలకొల్పి అధికారంలోకి రాలేక పార్టీలు మూసేసిన నేపథ్యంలో ఓ యువకుడు ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి ఓ పార్టీని నెలకొల్పడం, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత అని చెప్పారు. పేదలకు సుపరిపాలన అందించేందుకు ఏర్పడిన పార్టీ 13వ వసంతంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్, శివకుమార్ రెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పొట్టెంపాడు సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి సహకరిస్తున్నటువంటి స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుపెట్టింది. 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. దానికి సంబంధించి ఒక పార్టీని స్థాపించి ప్రతిపక్షంలో అధికార పక్షంలో 2 విధాల విభిన్నమైనటువంటి పాత్రలు పోషించి ఈరోజు జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ పార్టీని స్థాపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఆవిర్భవించింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అనేక మంది అనేక రకాలైనటువంటి వ్యక్తులు ప్రాంతీయ పార్టీలు పెట్టారు. ఆ ప్రాంతీయ పార్టీలు పెట్టినటువంటి వాళ్ళలో కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి చిరంజీవి దాకా ప్రజారాజ్యం దాకా, కానీ ఏ పార్టీ కూడా అధికారం రాకపోతే ఆ పార్టీ మూసివేయబడింది తప్ప ఆ పార్టీ కొనసాగినటువంటి దాఖలాలు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లేవు. బహుశా తెలుగుదేశం పార్టీ కూడా రామారావు గారు మొట్టమొదటనే కనుక అధికారంలోకి రాకపోయి ఉంటే ఆ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకమై ఉండేది. అటువంటిది ఒక పార్టీ అధికారంలో లేకపోయినా, అధికారం రాకపోయినా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాడి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తితో ఢీకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి తీసుకురావడం జరిగింది. సోనియా గాంధీని ఢీకొని ఒక యువకుడిగా ఢిల్లీ పీఠాన్ని గజగజలాడించేటువంటి ఢిల్లీ పీఠాన్ని ఢీకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం, ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడుతో పోరాడి ఢీకుని దాన్ని అధికారంలోకి తీసుకురావడం అనేటువంటిది చిన్న విషయం కాదు. కాబట్టి ఈ రెంటిని సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రజలకు సంబంధించి ఎన్నికల్లో ప్రధానంగా పాదయాత్రలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పరాశ్రమం, అటువంటిది ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చాం, ఆ గ్రామం కలపండి, ఈ గ్రామం కలపండి అని రకరకాలైనటువంటి ప్రజల నుంచి విన్నపాలు వస్తున్నాయి. కాబట్టి మండలంలో పూర్తి స్థాయిగా ఏప్రిల్ 11, 2019 తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పాం. అందులో భాగంగా ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు అందించాం. ఏదన్నా ఏప్రిల్ 11, 2019 తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబం ఒకవేళ కనుక వాళ్ళకి అందకపోతే వాళ్ళకు కూడా అందించేటువంటి ప్రక్రియను పూర్తి చేస్తాం. తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి ఈ ప్యాకేజ్ అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నటువంటి సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, అదేవిధంగా గ్రామాలకు సంబంధించి గ్రామ ప్రజల సంక్షేమం, గ్రామ ప్రజలకు సంబంధించి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023.
అద్భుతమైన డిజైన్ తో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023 ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.